ఆ సంఘటనలో రాములమ్మతో పాటు రాములమ్మ అక్క సంతోషిని అలాగే సంతోషిని కొడుకు అరవిందు వీరిద్దరు కూడా సంఘటనలో వాళ్ళు కూడా బాధ్యత వాళ్ళు కూడా ప్రమాదంలో ఉన్నారు. పెట్రోల్ పోసి దుర్మార్గంగా వాళ్ళ వాళ్ళని చంపుతానని ప్రయత్నం చేయడం సభ్య సమాజంలో కూడా నేను హర్షించాను. ఇటువంటి సంఘటనని తీవ్రంగా మనం కూడా ప్రతి మట్టి వ్యక్తి కూడా ఖండించాలి. ఇది ఈ సంఘటన ముందు జరిగిన విషయంలో ఒకసారి పొరపరప్పుడే వాళ్ళు అమ్మగారిని వాళ్ళు కుటుంబ సభ్యుల్ని అలాగే పోలీసు వారిని నేను మా ఇప్పటి పుష్పం గారు వారు అడిగితే అడిగి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 8 నెలలుగా ఈ వీళ్ళు ఇద్దరు కూడా పరిచయం ఉన్న వ్యక్తులు ఈ రాంబాబు అలాగే రాములమ్మ ఇద్దరును వాళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటామని చెప్పారు. చెప్పి 8 నెలల కింద పెళ్లి చేసుకుందామని వాళ్ళ పెద్దల సమక్షంలో అందరూ ఒప్పుకున్న సందర్భం. కానీ ఒక సందర్భంలో అబ్బాయి కాదని నేను కాదు అని వాళ్ళ పెద్దల తాలూ ప్రభుత్వంతోనో లేకపోతే ఇంకో ప్రభుత్వంతోనో వాళ్ళకి తటం చేస్తే వెంటనే ఆ గ్రామంలో పంచాయతీ చేసి గ్రామ పెద్దలు అందరూ పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళందరి ముందు పోలీసు ముందు కూడా వాళ్ళందరూ ఒప్పుకొని ఒక 2 నెలల నుంచి పెళ్ళికి కూడా ముహూర్తం పెట్టుకోవడం కూడా జరిగింది. పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత 2 నెలలు బట్టి అందరూ బాగానే ఉన్నారు, అందరూ చూస్తున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు చేస్తున్నారు. పెళ్ళి వచ్చే డిసెంబర్లో పెట్టుకున్నాము అని కుటుంబ సభ్యులు అనుకుంటున్న నేపథ్యంలో ఒక ధర్మార్థ మీద ఆలోచనతో మరి ఎవరు పాత్రలు మరి తెలియదు. కానీ నిన్న రాత్రి సుమారు 1 గంట ఆ సమయం దాటిన తర్వాత పెట్రోల్ తీసుకెళ్ళి నిద్రపోతున్న ఈ రాములమ్మ మీద పెట్రోల్ పోయడం, ఆ పక్కనే నిద్రపోతున్న మరి వాళ్ళ అక్క మీద ఆ గుడి మీద కూడా ఆ పెట్రోల్ తర్వాత ఆ మంటలు కూడా బాధపడి వాళ్ళు కూడా బాధపడి జరిగిన కానీ ఎంత యుద్ధంలో అదృష్టం వల్ల వాళ్ళకి ప్రాణాపాయం తప్పింది. ప్రాణాపాయం లేదనేది డాక్టర్ అందరూ కూడా చెప్తున్నారు అయినప్పుడు కూడా ఇంకా మెరుగైన వైద్యం చేయించాలని ఇప్పుడే మరి డాక్టర్ గారు కూర్చొని డిస్ట్రిక్ట్ మినిస్టర్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళు వాళ్ళని కేజీహెచ్ కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ ఉన్న బర్లింగ్ హాస్పిటల్ దాని పొరపురాలని పూర్తిగా కూడా పోలీసు వారు మరి వాళ్ళు అంతా కూడా దర్యాప్తు జరిపి ఎవరైతే నేను బాధ్యత ఉన్నారు ఈ అబ్బాయి రాంబాబు అనే అనే అబ్బాయి కాకుండా అతను ప్రోత్సహించి ఉంటున్నాను. ఏం జరిగినా ఎవరిని కూడా విచ్చిపెట్టేది లేదు.
పరిస్థితిని చట్టం చేసుకెళ్తుంది. అవి ఎవరిని కూడా ఏ ఒక్కరు దీంట్లో క్రిమినల్ ఉన్నా సరే పరిస్థితి తప్పకుండా శిక్ష పడుతుంది అనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం. మరి దాంతోపాటు ఇప్పుడే మా పుష్పాని గారు చెప్పారు ఈ దిశ యాప్లో వాళ్ళు అసోసిన ప్రభుత్వమే వాళ్ళు ఎంత వేగం తిరిగిన పోలీసు వచ్చి ఇవన్నీ చేసుకున్నారో ఇవన్నీ కూడా మనం చూస్తాం. దయచేసి ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఒక మానవత తత్వంతో ఒక మానవత దీంతో అందరూ కూడా ఆలోచించాలి. కానీ రాజకీయాలు చూపించడం రాజకీయాలతో మాట్లాడడం అనేది సంబంధించిన ప్రాధాన్యత నా తరగతి అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా మా బాధ్యతగా ఈ జరిగిన సంఘటన పట్ల మా విచారం వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా వాళ్ళకి మా సానుభూతి తెలియజేస్తూ ఈ పిల్లల్ని ఈ ముగ్గురిని బాగోయే వరకు కూడా పూర్తి బాధ్యత